సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఇక్కడ విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గెలిచాక గజ్వేల్లో ఉంటారా, హుజూరాబాద్లో ఉంటారా అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గతంలో తనను టీఆర్ఎస్ నుంచి గెంటేసిన సమయంలో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా 6 నెలల పాటు తనను ఇబ్బందులకు గురి చేశారని పదే పదే చెబుతున్నారు. గజ్వేల్లో తాను గెలిస్తే చేసేది ఏంటో చెప్పలేకపోతున్నారు. గజ్వేల్కు వచ్చిన ప్రతిసారి తన ప్రసంగంలో హుజూరాబాద్పై ప్రేమను చూపుతున్న ఈటల రాజేందర్ గజ్వేల్ ప్రజలపై ఆ ప్రేమ చూపలేకపోతున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి విజయం సాధించిన హుజూరాబాద్పై ఉన్న ప్రేమ గజ్వేల్పై ఉంటుందా అన్న ప్రశ్న అందరి మెదళ్లలో నానుతుంది. ఇక ఇటీవల ఎస్సీ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం, బీసీ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం పేరిట సమావేశాలు నిర్వహించారు. త్వరలోనే అగ్రకులాల జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. 3 దశాబ్దాలుగా కుల మత భేదం లేకుండా అంతా కలిసిమెలిసి పనిచేస్తున్న జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈటల వ్యవహారం ఉందని జర్నలిస్టు సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీలో 10 ఏళ్లుగా పోరాటాలు చేస్తూ అరెస్ట్ అయిన నాయకులను పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి తన సొంత మనుషులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పాత బీజేపీ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్కు గజ్వేల్లో ఆశించిన మేర ఆదరణ లభించాలంటే హుజూరాబాద్ మాదిరిగానే ఇక్కడ కూడా ఫోకస్ పెట్టాలని శ్రేణులు భావిస్తున్నారు.